ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? భయపడ నేను నిన్ను రేప్ చేయను. ధైర్యంగా నేను నీ మొగనని నువ్వు చెప్పావు కదా, నీ మెడ నన్ను తాళికట్టనని నా వెంట పట్టు. నువ్వు కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు నా భార్య, ఆత్మసాక్షిగా ఒప్పుకుంటున్నావు. అగ్నిసాక్షిగా నీ మెడలో తాళికట్టా. కష్టసుఖాలు పంచుకుందామని, చావైన బతుకైనా కలిసి అనిపిద్దామని పెళ్లి రోజు ప్రమాణం చేసుకున్నాం కదూ. నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నా. మన ఇద్దరు కలిసి ఈ కొండ మీద నుంచి దూకాలి. నీకు తెలుసు కదా నేను ఒంటరిగా ఏ పని చేయనని. అందుకని నువ్వు నాతో కలిసి చావు. కంగారు పడతావే, చావంటే భయంగా ఉందా? తాళి కట్టిన భర్త కన్నా బ్రతుకే తీపిగా ఉందా? నీకు విషయం తెలుసా, సతి సహకారం అని ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మనతో స్టార్ట్ అవుతుంది, బాగుంది కదా? చెప్పు ఎందుకు వచ్చా? నువ్వు నా భార్య అని ఎందుకు వెంటబడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎక్కడిందా పారించట్ ఇది విషయం కాదు. ఇగో నెట్టిందా చూడు, బాగుంది. చెప్పు ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను కొండ మీద నుంచి తోసేసి చంపేస్తాను. చెప్తాను, ఆమె నా స్నేహితురాలు. చెడిపోయి రమ్మన్నాడు మీ నాన్న, చెడిపోకుండానే మన ప్రేమను నిలబెట్టుకోవాలనుకున్నాను నేను. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మీ డాడీతో నేను చేసిన ఛాలెంజ్. ఇప్పుడు చెప్పు రాము, నీకెంతో డబ్బుంది కానీ నాకున్నది వలకట్టలేని అభిమానం, పోట్లతో కొల్లేని కన్నెతనం. నాకు నీ ప్రేమెంత ముఖ్యమో నా శీలం కూడా అంతే ముఖ్యం. అదే ప్రేమతో పవిత్రమైన నీ శరీరాన్ని నీ కానుగా ఇవ్వాలనుకున్నాను, అది నా తప్ప. షబాష్, 100% నీ తప్పి ఏమీ లేదు. నువ్వు మాత్రం పవిత్రంగా ప్రేమించావు, కానీ నా ప్రేమను మాత్రం నమ్మలేదు. నీ శీలాన్ని కాపాడుకోవడానికి ది గ్రేట్ అగ్నిసాక్షి నీ స్నేహితురాలను తెచ్చుకున్నావు. ఏం చెప్పదు. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను. డబ్బే ముఖ్యం అనుకున్న మా నాన్నతో ఛాలెంజ్ చేశావు కాబట్టి నువ్వు నాతో హనీమూన్కి వచ్చావు. హనీమూన్కి వచ్చాం కాబట్టి ఇద్దరు ఒకే రూమ్లో ఉండాల్సి వచ్చింది. ఒకే రూమ్లో ఉన్నాం కాబట్టి సమయం చూసుకొని నేను నిన్ను రేప్ చేస్తావు అనుకున్నావు కదూ రాము. రియల్ లవ్. నువ్వు ఎంతగా ప్రేమించావు, ఎదుటివాడు కూడా అంతగా ప్రేమించాడు అనుకోవాలి. నువ్వు అంత నీచంగా చూసిన తర్వాత నీతో జీవితం గడపడం అనేది జరగని పని. అలాగని నువ్వు లేకుండా నేను బతకలేను, అందుకని చావాలనుకుంటున్నాను. రాము,
ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే నువ్వు చేస్తున్నావు. కారదాని కోసం నువ్వు చచ్చిపోతావా? అంటే నువ్వు చచ్చిపోతే నేను పిచ్చివాడిని రోడ్డు మీదకలా? ఆగు, అది నీ చేదు అనుభవం. ఆ చేదు అనుభవంతోనే తల్లి లేని నిన్ను తల్లి తండ్రి నేనే ప్రాణప్రదంగా పెంచుకున్నానరా, ఇప్పుడు నేను ఎందుకు చావనిస్తాను? అంటే మీ మీ స్వార్థాల కోసం నా మనసుతో ఆడుకుంటారా? కొడుకు పట్ల స్వార్థం లేని తండ్రి ఎవడున్నాడురా? నీకు తల్లి లాంటి ఇల్లాలను తీసుకురావాలనుకోవటం నా స్వార్థమా? ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారు, కానీ నా తండ్రి పెళ్లికి ముందే హనీమూన్కి పంపించారంటే చాలా గొప్పగా ఊహించి పంపించామో అనుకున్నాను. కానీ నీ నీచ పూర్తి తెలిసిన తర్వాత నీ కొడుకు కాదు కదా, కనీసం నేను నీడ కూడా నా మీద పడకూడదు అనుకుంటున్నాను. నేను నీ అప్ప ఎవడో ప్రేమ కోసం ఊరేసుకుని చచ్చిపోతే వాడి తండ్రి పిచ్చివాడే నీ అనుభవం. ఆ ఊరేసుకుని చచ్చిపోయిన వాడు అసమర్థు. కొడుకు మీద ఎంతగానో ప్రేమ ఉండబట్టే ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. అది అలాంటి జరగాల్సిన శాస్తి కాదు, నీలాంటి తండ్రి జరగాల్సిన శాస్తి. నీ శిక్ష ఏంటో తెలుసా? తండ్రి కళ్ళ ముందే కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవటం, అది ఇప్పుడు జరుగుతుంది. ఆగు, ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కళలు కన్నావు, కానీ ప్రేమిస్తే చచ్చిపోతుందని నువ్వు కలగన్నావు. చూసావప్ప, నీ కళ నిజమవుతుంది, నీ కళ నిజమవుతుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్ షాట్. సారీ సార్. ఏమిటయ్యా? ఫిలిం రన్ అవుట్ అయింది సార్. ఫిలిం రన్ అవుట్ అయిందా? అవును సార్. ఏమిటయ్యా? దూకకు ముందు అయిందా, దూకిన తర్వాత అయిందా? మధ్యలో అయింది సార్. మధ్యలో అయిందా? గుర్తుంది అసలు నీకు? ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అసలు నీకు గుర్తురా? ఇప్పుడు మళ్ళీ దూకం అని దూకుతాడా? ఏమిటండి చూడండి, మీకు కావండి మళ్ళీ సార్. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఏమిటండి గారు, దూకింది మన హీరో కాదు సార్? అవును. వీడేవడండి బాబు, కష్టాల్లో క్లైమేట్ పెట్టుకుంటే మధ్యలో వీడు దూకేడేటి? ఏంటి అప్పుడెప్పుడో దూకాడు కదా, ఇప్పుడు వచ్చి పడ్డాడంటే ఇంత స్లో మోషన్? మరి ఇంత స్లో మోషన్? మరి క్లైమాక్స్ ఎలాగండి? ఇదే క్లైమాక్స్, ఇదే శుభం షాట్, 100 డేస్ గ్యారంటీ. కొండ మించి దూకినప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా? నేను భయపడ్డాను తెలుసా? ఎందుకు? ఎక్కడ పడతానేమో. అందుకే గానీ ఒళ్ళో పడ్డా. అయ్యిందా లేదా? అయ్యిందా లేదా? అయ్యిందా లేదా? ఇంతకి అయ్యిందా లేదా? అయ్యిందా లేదా? ఏంది భయ్, అయ్యిందా లేదా? అబ్బో, ఈరోడ మధ్యలో హలో. ఓసే మనిష, నిన్నటి వరకు పెళ్ళి అయ్యిందా లేదా, అయ్యిందా లేదా అని చెప్పావు, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నీ గోలంటే? ఏమండి ఈ ముసలాడికి మీరునే చెప్పండి, నాకు అయ్యిందా లేదా పెళ్ళి? సీక్రెట్ మ్యాటర్ కదా, ప్లీజ్ వెళ్ళండి. ఏంటి ప్లీజ్ వెళ్ళి రండి. టాటా బిర్లా. రండి. వచ్చేసా.